మోటార్ కార్లో శవం ఏడవ భాగం ఇన్స్పెక్టర్ ఇదంతా కాకతాళీయమైన సాక్ష్యంగానే కనపడుతోంది హేతువాదానికి నిలబడే సాక్ష్యం కాదు మీరు చెప్పిన విషయాలు ఒకటొక్కటే పరిశీలిద్దాం ముందు ఆలోచించవలసిన విషయం హత్యకు కారణం విమలాదేవి విశ్వనాథం భార్య ఆమెతో జనార్దన్ రావు సంసారం చేస్తున్నాడు జైలు శిక్ష అనుభవించి విశ్వనాథం తిరిగి వచ్చాడు జనార్దన్ రావు మీద విశ్వనాథానికి కసి ఉందన్నా జనార్దన్ రావుని హత్య చేయడానికి విశ్వనాథానికి తగిన కారణం ఉందన్నా అంగీకరించవచ్చు కానీ జనార్దన్ రావుకు విశ్వనాథం మీద కసి ఉందనుకోవడం పొరపాటు ఎటొచ్చి విశ్వనాథం తనన్ను విమలను రచ్చకీడుస్తాడేమోనని జనార్దన్ రావు భయపడి ఉండవచ్చు రాజారావు తత్వం ఎటువంటిదో మనకు తెలుస్తూనే ఉన్నది జనార్దన్ రావుకి విమలకి విశ్వనాథం ఎటువంటి వాడో బాగా తెలుసు అతనితో పరిష్కారానికి రావడం అంత కష్టమైన పని కాదని అతని వల్ల తమకు ప్రమాదమేమీ ఉండదని వాళ్లకు బాగా తెలిసి ఉండాలి పోతే విమలాదేవి తనతో తెచ్చిన డబ్బు సంగతి ఒకటి ఉన్నది దొంగ డబ్బు కావడం వల్ల విశ్వనాథం బహిరంగంగా డబ్బు కోసం పోట్లాడలేడు ఆ విషయం కూడా సులభంగానే పరిష్కరించుకోవచ్చు కనుక విశ్వనాథాన్ని హత్య చేసేందుకు బలమైన కారణం కనిపించదు ఇక విశ్వనాథం శవం జనార్దన్ రావు కార్ షెడ్లో అతని కారులో ఉండడం గురించి ఆలోచిద్దాం విమల సినిమా నుంచి ఇంటికొచ్చిన తర్వాత అంటే రాత్రి పది గంటల తర్వాత హత్య జరిగి ఉండాలి విశ్వనాథం కార్లో కూర్చొని ఉండగా హత్య జరిగినట్లు సూచనలు ఉన్నాయి జనార్దన్ రావు విశ్వనాథం ఒకరినొకరు కలుసుకున్నారని కానీ విశ్వనాథం జనార్దన్ రావు ఇంటికి వచ్చాడని కానీ సాక్ష్యం లేదు మనకు తెలిసినంతవరకు జనార్దన్ రావు ఆ సాయంత్రమే ఆఫీస్ నుంచి ఆఫీస్ కారులో బెంగళూరుకు బయలుదేరాడు ఆ తర్వాత అతనేం చేసింది ఏమైంది మనకు తెలియదు విశ్వనాథం జనార్దన్ రావు మోటార్ షెడ్లో ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది కూడా మనకు తెలియదు మనకు లభించిన సాక్ష్యం అసంపూర్తిగా ఉన్నది ఒక సంఘటనకి ఇంకో సంఘటనకి ఉన్న సంబంధం ఇంకా బయటపడలేదు మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా కారులో దొరికిన పిస్తాల్లో నుంచి రెండు గుళ్ళు పేల్చినట్టు తెలిసింది ఒక గుండు విశ్వనాథం తలలో కనపడ్డది రెండో గుండు ఏమైనట్టు అని యుగంధర్ ఒకసారి రాజును చూసి మళ్లీ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకే యాక్సిడెంట్కు ఇద్దరు నష్టపరిహారం ఇవ్వడం ఆ యాక్సిడెంట్ చేసింది నేనంటే నేనంటూ ఇద్దరు ఎందుకు నష్టపరిహారం చెల్లించారు అని యుగంధర్ అన్నాడు ఆ కార్ ప్రమాదానికి ఈ హత్యకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు కార్ ప్రమాదం సాయంకాలం ఏడున్నరకు జరిగింది హత్య రాత్రి పన్నెండు గంటల తర్వాత జరిగింది అని ఇన్స్పెక్టర్ విసుగ్గా అన్నాడు ఏదో సంబంధం ఉన్నది ఇన్స్పెక్టర్ కార్ ప్రమాదానికి ఇద్దరు నష్టపరిహారం చెల్లించారు వాళ్లకు హత్య చేయబడిన విశ్వనాథానికి సంబంధం ఉన్నది రాజారావు కారు ప్రమాదానికి నష్టపరిహారం ఇచ్చాడు విశ్వనాథం బస చేసింది అతనింట్లోనే కనుక రాజారావుకు హత్యతో ఏదో సంబంధం ఉందన్న అనుమానం కలుగుతోంది నష్టపరిహారం చెల్లించిన రెండో మనిషి దీక్షితులు విశ్వనాథము జనార్దన్ రావు కలిసి ఆరేళ్ల క్రితం చేసిన వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది ఈ దీక్షితులే దీక్షితుల్ని మోసగించినందుకే విశ్వనాథానికి జైలు శిక్ష పడింది దీక్షితులకి హత్యతో ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు రాజారావుకి దీక్షితులకి విశ్వనాథంతో పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్లకు హత్యతో సంబంధం ఉందనుకోవడానికి నాకు కారణం కనిపించటం లేదు మీకు తెలిస్తే చెప్పండి జనార్దన్ రావు దొరికితే చాలనిపిస్తుంది నాకు కేసు పూర్తవుతుంది అని ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ లేచి నిలబడ్డాడు కాదిన్స్పెక్టర్ నా ఊహ సరి అయిందైతే జనార్దన్ రావు కనపడిన తర్వాత ఈ సంఘటనలకు ఉన్న సంబంధం బయటపడుతుంది అతని జాడ తెలుసుకోవడం చాలా అవసరం పదండి పోదాం అని యుగంధర్ అనగానే ఎక్కడికి అని ఇన్స్పెక్టర్ అడిగాడు జనార్దన్ రావుని వెతకడానికి అని యుగంధర్ అన్నాడు ముగ్గురు యుగంధర్ క్లైజర్ కార్లో బయలుదేరారు రాజు కారు తోలుతున్నాడు రావణ్ రావు కంపెనీకి తిన్నగా వెళ్ళమని యుగంధర్ చెప్పాడు కార్ అక్కడికి వెళ్ళాక యుగంధర్ రాజుకు ఏదో చెప్పి పంపించాడు యుగంధర్ ఇన్స్పెక్టరు కారులోనే కూర్చున్నారు పదిహేను నిమిషాల తర్వాత రాజు తిరిగి వచ్చాడు జనార్దన్ రావు బెంగళూరుకి ప్లైమౌత్ కార్లో వెళ్ళాడట సార్ అది ఆఫీస్ కారట ఆఫీస్ డ్రైవర్ని కలుసుకున్నాను బయట ఊళ్ళకు వెళ్ళేటప్పుడు జనార్దన్ రావు సామాన్యంగా తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడట డ్రైవర్ని తీసుకువెళ్ళడట అని రాజు అనగానే పెట్రోల్ విషయం అడిగావా అని యుగంధర్ అడిగాడు ఆ అడిగాను సార్ జనార్దన్ రావు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ట్యాంక్లో ఒక గ్యాలన్ పెట్రోల్ ఉందట మెయిన్ రోడ్ మీద ఉన్న పెట్రోల్ బంక్లో ఆఫీస్కు ఖాతా ఉందట అని రాజు కారెక్కుతూ అన్నాడు కార్ తిన్నగా పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళి ఆగింది జనార్దన్ రావు పేరు చెప్పగానే ఆయన తెలియకేం సార్ మా దగ్గర ఆయనకు ఖాతా ఉందిగా అని గుమాస్తా అన్నాడు మూడు రోజుల క్రితం జనార్దన్ రావు గారు ఇక్కడికి వచ్చారా అని యుగంధర్ అడిగాడు వచ్చారు సార్ ఆఫీస్ ప్లైమోత్లో వచ్చారు ట్యాంక్ నిండా పెట్రోల్ పోయమన్నారు పద్నాలుగు గ్యాలన్లు పట్టింది సార్ ఆయిల్ గేజ్ చూసి తక్కువగా ఉంటే ఆయిల్ కూడా పోయమన్నారు అర గ్యాలన్ ఆయిల్ పోసాను నాలుగు చక్రాల్లో గాలి కొట్టమన్నారు స్టెప్నీలో గాలి ఉన్నదీ లేని చూడమన్నారు అన్ని చక్రాలకి స్టెప్నీలోనూ గాలి కొట్టాను అని అటెండర్ బాయ్ అన్నాడు ఎక్కడికి వెళ్తున్నది ఏమైనా చెప్పారా అని యుగంధర్ అనగానే ఏదో మాటల సందర్భంలో బెంగళూరు వెళ్తున్నానన్నారు సార్ అని ఆ బాయ్ అన్నాడు ఇక్కడికి ఆయన వచ్చినప్పుడు టైం ఎంత అయింది అని యుగంధర్ అడగగానే నాలుగున్నర సార్ అని అతనన్నాడు ఇక్కడ నుంచి కార్ ఎటువైపు వెళ్ళింది అని యుగంధర్ అనగానే వెనక్కి ఆఫీస్ వైపు వెళ్ళింది సార్ అని అతనన్నాడు యుగంధర్ ఒక నిమిషం ఆలోచించాడు రాజుతో కార్ స్టార్ట్ చేయమని చెప్పాడు రావణ్ రావు కంపెనీకి కొంచెం దూరంగా కార్ ఆపమన్నాడు కార్ దిగి ఆఫీస్ వైపు నడిచి వెళ్ళాడు గుమ్మం దగ్గర వాచ్మ్యాన్ మరొక మనిషి నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ రెండో మనిషి డ్రైవర్ అయి ఉంటాడని యుగంధర్ అనుకున్నాడు నువ్వే నా ఆఫీస్ డ్రైవర్ అని యుగంధర్ అనగానే అవును సార్ అని అతనన్నాడు జనార్దన్ రావు బెంగళూరుకు బయలుదేరినప్పుడు నువ్వు ఇక్కడున్నావా అని యుగంధర్ అడగగానే అతను జవాబు చెప్పకుండా నువ్వెవరన్నట్టు డ్రైవర్ యుగంధర్ని చూశాడు నేను పోలీసు ఉద్యోగిని కాను నా పేరు యుగంధర్ జనార్దన్ రావు ఏమైంది దర్యాప్తు చేయమని ఆయన భార్య నన్ను అడిగింది నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి సహాయపడు అని యుగంధర్ అనగానే జనార్దన్ రావు గారు బయలుదేరినప్పుడు లేనండి ఆ రోజు శనివారం శనివారాలు మధ్యాహ్నం ఆఫీస్కు సెలవు అందువల్ల మూడు గంటలకే వెళ్ళిపోయాను అని డ్రైవర్ అన్నాడు యుగంధర్ వాచ్మ్యాన్ వైపు తిరిగి నువ్వు అని అడిగాడు నేను లేనండి రాజారావు గారు తప్ప అందరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇళ్లకు వెళ్ళిపోయాం సాయంకాలం వరకు ఆఫీస్లో ఉంటానని రాజారావు గారు చెప్పారు నన్ను వెళ్ళమన్నారు అని వాచ్మెన్ అన్నాడు ఇద్దరి చేతుల్లో రెండేసి రూపాయలు పెట్టి యుగంధర్ కార్ దగ్గరకి నడిచాడు కార్ ఎక్కి రాజు పూనమల్లి రోడ్డు మీద పో అని అన్నాడు ఎక్కడికి అని ఇన్స్పెక్టర్ అడిగాడు బెంగళూరుకి అని యుగంధర్ జవాబు చెప్పాడు కొంత దూరం వెళ్ళాక ఓ పెట్రోల్ బంక్ కనపడ్డది యుగంధర్ కార్ ఆపమన్నాడు పెట్రోల్ బంకులో ఓ పాతికేళ్ల మనిషి బల్ల దగ్గర కూర్చున్నాడు కార్ ఆగగానే గబగబా కార్ దగ్గరకొచ్చాడు యుగంధర్ తనెవరో చెప్పాడు ఆ యువకుడు యుగంధర్ పేరు వినగానే నోరు తెరుచుకొని కళ్ళప్పగించి చూశాడు మూడు రోజుల క్రితం ఈ రోడ్డు మీద సాయంకాలం లేత నీలం రంగు ప్లైమోత్ కార్ ఒకటి వెళ్ళింది నువ్వు చూశావా అని యుగంధర్ అడిగాడు ఎప్పుడు సార్ మొన్న సాయంత్రమా కాదు అటు మొన్న సాయంకాలం నీలం రంగు ప్లైమోత్ కదండి నాకు జ్ఞాపకముంది చాలా స్పీడ్గా వెళ్ళింది యమా స్పీడ్గా తోలాడు అందుకే నాకు బాగా జ్ఞాపకం ఉందండి అని అతనన్నాడు ఎటువైపు వెళ్ళింది అని యుగంధరనగానే బెంగళూరు వైపు వెళ్ళిందండి అని అతనన్నాడు కారులో ఎందరున్నారు అని యుగంధర్ అనగానే ముందు సీట్లో ఇద్దరు కూర్చున్నారండి వాళ్లలో ఒకరు డ్రైవ్ చేస్తున్నారు వెనక సీట్లో ఎవరూ ఉన్నట్టు లేరండి అని అతనన్నాడు ఆ ఇద్దరు ఎలా ఉంటారో చెప్పగలవా అని యుగంధర్ అనగానే లేదు సార్ కారు చాలా వేగంగా వెళ్ళింది మనుషుల ఆకారాలు కనపడ్డాయి వాళ్ళు వాళ్ళెట్లా ఉంటారో అంత కనిపించలేదు అని యువకుడన్నాడు పోనీ ఎన్ని గంటలకు ఆ కారు ఇటువైపు వెళ్ళిందో జ్ఞాపకం ఉన్నదా అని యుగంధర్ అనగానే చెబుతానండి అప్పుడే నేను టీ తెప్పించుకున్నాను ముందే ఓ లారీ వచ్చి వెళ్ళింది బహుశా ఐదున్నర అయి ఉంటుంది ఓ ఐదు నిమిషాలు అటు ఇటుగా అని ఆ యువకుడన్నాడు యుగంధర్ ఆ యువకుడికి ధన్యవాదాలు చెప్పి కారెక్కాడు రాజు కార్ స్టార్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు గర్వంగా యుగంధర్ని చూశాడు చూశావా యుగంధర్ నావు హే రైట్ జనార్దన్ రావుని విశ్వనాథం కలుసుకున్నాడు కార్లో ఇద్దరూ బయలుదేరారు ఇద్దరు ఏదో సమాధానానికి వచ్చేందుకు ప్రయత్నించి ఉంటారు అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ ఇన్స్పెక్టర్కి జవాబు చెప్పలేదు కార్ బెంగళూరు వైపు వెళ్తోంది పది మైళ్ళు వెళ్ళి నాలుగు రోడ్లు కలిసే చోట రాజు కారాపాడు ఆపాడు అక్కడ కొన్ని కొట్లు సైకిల్ షాపులు ఉన్నాయి రాజు కార్ దిగి వెళ్ళి వాళ్లను వాకబు చేశాడు మూడు రోజుల క్రితం నీలం రంగు ప్లైమోత్ కార్ బెంగళూరు వైపు వెళ్లడం చూశామని దాంట్లో ఇద్దరు మనుష్యులున్నారని ఇద్దరు ముగ్గురు చెప్పారు రాజు వచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు ఇంకో పది మైళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న టీ కొట్టులో మనిషిని అడిగాడు అవును సార్ చూశాను చాలా పెద్ద కార్ నీలం రంగు చాలా జోరుగా పోయింది అని ఆ కుట్టతనన్నాడు కార్ మళ్లీ బయలుదేరింది జనార్దన్ రావు బయలుదేరిన ఆఫీస్ కారి రోడ్డు మీద ఇంతవరకు వచ్చిందని నిర్ధారణగా తెలుస్తోంది ఆ కారులో జనార్దన్ రావే కాకుండా ఇంకో మనిషి కూడా ఉన్నట్టు రూఢి అయింది ఇలా వాకప్ చేసుకుంటూ పోతే ఆ కార్ ఎక్కడికి వెళ్ళింది తెలుస్తుంది అని యుగంధర్ ఇన్స్పెక్టర్తో అన్నాడు ఇన్స్పెక్టర్ సరేనని తల ఊపాడు ఓ రైస్ మిల్లు కూలి ఒక బస్ డ్రైవరు ఓ రైతు నీలం రంగు కారు చాలా వేగంగా వెళ్లడం చూశామని చెప్పారు బెంగళూరు రోడ్డు మీద యుగంధర్ క్లేజర్ కార్ దాదాపు నూరు మైళ్ళు వెళ్ళింది ఆంబూర్లో ఆగి ఒకటి రెండు చోట్ల వాకబు చేశారు నీలం రంగు కారు ఆగకుండా వెళ్లడం చూశామని మళ్లీ కొందరు చెప్పారు ఆంబూరు దాటి వానియంబాడి చేరుకున్నారు మెయిన్ రోడ్డు మీద నిలబడి ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని అడిగారు అటువంటి కార్ అటు వెళ్లడం తను చూడలేదన్నాడు మూడు రోజుల క్రిందట తనక్కడ డ్యూటీలో ఉన్నానని చెప్పాడు నీలం రంగు ప్లైమోత్ కార్ రానే రాలేదని వచ్చి ఉంటే తనకు తప్పకుండా జ్ఞాపకం ఉండేదని అతను గట్టిగా చెప్పాడు ఆ రోజు సాయంకాలం రెండు ప్రైవేట్ కార్లు మాత్రమే బెంగళూరు వైపు వెళ్ళాయని ఒకటి మారిస్ ఇంకోటి హిల్మాన్ అని చెప్పాడు రాజు కార్ దిగి వెళ్ళి మెయిన్ రోడ్ మీద ఉన్న దుకాణాల వాళ్లని అడిగాడు నీలం రంగు కారు అటు రాలేదని చాలామంది చెప్పారు సరే ఇంకా ముందుకు పోయి విచారిద్దాం పద అని యుగంధర్ అన్నాడు రాజు కారు వేగంగా తోలుతున్నాడు పది నిమిషాల్లో వాణియం బాడి దాటి కెట్టడం పట్టి అనే ఊరు చేరుకున్నారు కారాపి ఆపి వాకబు చేశారు మూడు రోజుల క్రిందట సాయంత్రం నీలం రంగు కార్ అటు వెళ్లలేదని మెయిన్ రోడ్డు మీద ఉన్న దుకాణాల వాళ్ళు నిశ్చయంగా చెప్పారు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి రాజు కార్ తోలాడు ఆ బంకులో ఒకే ఒక్క మనిషి ఉన్నాడు అతనే గుమాస్తా నౌకరు యుగంధర్ క్లైజర్ రాగగానే బంకులో నుంచి ఆ మనిషి పరిగెత్తుకొచ్చాడు రెండు గ్యాలన్ల పెట్రోల్ పోయమన్నాడు యుగంధర్ అతను ట్యాంక్లో పెట్రోల్ పోసి బిల్లు తెచ్చిచ్చాడు యుగంధర్ పది రూపాయల నోటిస్తూ మూడు రోజుల క్రిందట ఈ రోడ్డు మీద ఓ నీలం రంగు ప్లైమోత్ కార్ వెళ్ళి ఉండాలి ఆ కార్ మీ బంకు దగ్గర ఆగిందా అని అడిగాడు మూడు రోజుల కిందట అండి అంటే శనివారం నాడు కదండి లేదు సార్ అటువంటి కారేది ఇక్కడ ఆగలేదు సార్ ఆవేళ ఇక్కడ ఒకే ఒక్క ప్రైవేట్ కార్ ఆగిందండి అది ఆకుపచ్చని హిల్మెన్ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉందండి నాకు బాగా జ్ఞాపకం నీలం రంగు ప్లయమో తేదీ ఇటు రాలేదండి అని ఆ మనిషి అన్నాడు బంకు దగ్గర ఆగకుండా వెళ్ళిందేమో అని యుగంధర్ అన్నాడు లేదు సార్ అటువంటి కారేది ఆ వేళ ఈ రోడ్డు మీద వెళ్ళనేలేదు అని అతనన్నాడు వెళ్ళలేదని నువ్వు నిశ్చయంగా ఎలా చెప్పగలవు నువ్వు చూడలేదేమో అని యుగంధర్ అనగానే నిశ్చయంగా చెప్పగలం సార్ ఎందుకంటే ఇక్కడ హిల్మాన్ కార్లో వచ్చిన ఆయన సాయంత్రం నుంచి తన స్నేహితుడెవరో వస్తాడని కాచుకొని ఉన్నాడు ఆ స్నేహితుడిక్కడ కలుసుకుంటాడని చెప్పాడట అందుకని ఆయన రోడ్డు పక్కనే కార్లో కూర్చున్నాడు వచ్చే ప్రతి కార్ని జాగ్రత్తగా చూస్తున్నాడు ఒకటి రెండు ట్యాక్సీలు బస్సులు వచ్చాయి కానీ ప్రైవేట్ కార్ ఏదీ రాలేదు ఎనిమిది గంటల వరకు చూసి ఇక్కడి ఇక్కడ్నుంచి ఆయన బయలుదేరాడు అందువల్ల నీలం రంగు ప్లైమోత్ ఏది ఇటు రాలేదని నేను నిశ్చయంగా చెప్పగలను అని అతనన్నాడు రాజు కార్ వెనక్కి తిప్పు అని యుగంధర్ అన్నాడు రాజు కార్ స్టార్ట్ చేసి వానియంబాడీ వైపు వేగంగా పోనిచ్చాడు జనార్దన్ రావు బయలుదేరిన కారుని వాణియంబాడికి అవతల ఉన్న అంబూర్లో ఇద్దరు ముగ్గురు మనుష్యులు చూశామని చెప్పారు అది వాణియంబాడీ వైపు వెళ్ళిందన్నారు కానీ ఆ కార్ని వాణియంబాడీలో ఎవరూ చూడలేదు విచిత్రంగా ఉందే అని యుగంధర్ అన్నాడు ఇందులో విచిత్రమేముంది యుగంధర్ అంబూర్ నుంచి వానియంబాడీ గాక ఇంకో రోడ్డు మీద వెళ్లాడేమో అని ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ తల తిప్పాడు ఇన్స్పెక్టర్ అంబూర్కి వానియంబాడీకి మధ్య సరిగ్గా పది మైళ్ళు తోవలో మధ్య విన్నమంగళం అనే చిన్న ఊరున్నది మెయిన్ రోడ్ ఒకటే రోడ్ అడ్డంగా కానీ పక్కగా గాని పోయే రోడ్లేవీ లేవు నేను జాగ్రత్తగా చూశాను అని యుగంధర్ అన్నాడు అయితే అంబూర్కి వానియంబాడీకి మధ్య కార్ వెనక్కు తిప్పుంటాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు అలా అనుకోవడానికి వీల్లేదు నీలం రంగు కారు బెంగళూరు వైపు వెళ్లడం చూశామని చాలామంది చెప్పారు కానీ అది వెనక్కి రావడం చూశామని ఒక్కరూ చెప్పలేదు గమనించారా అని యుగంధర్ అన్నాడు అదేమిటి యుగంధర్ కారు కారే ఎలా మాయమవుతుంది ఎటో అటు వెళ్ళుండాలి కదా ముందుకి రాక వెనక్కి వెళ్ళక ఏమవుతుంది ఎటో ఒకవైపు వెళ్ళుండాలి కదా మీరే ఆలోచించండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు అవును ఆ కారు మీదగా ఇటు వచ్చింది వానియంబాడీకి వెళ్ళలేదు ఆంబూర్కి వానియంబాడీకి మధ్య అడ్డరోడ్లేమీ లేవు కార్ వెనక్కి వెళ్ళలేదు ఇవన్నీ రూఢిగా మనకు తెలిసిన విషయాలు ఈ సాక్ష్యం దృష్ట్యా ఆ కార్ ఏమై ఉంటుందో మనం ఊహించి తెలుసుకోవాలి అని యుగంధర్ అన్నాడు కార్ నెమ్మదిగా పోతోంది యుగంధర్ కార్లో కిటికీ దగ్గర కూర్చొని రోడ్డు రెండు పక్కలా జాగ్రత్తగా చూస్తున్నాడు అవును యుగంధర్ మనం హంతకుణ్ణి పట్టుకోవడానికి బయలుదేరాం గాని మంత్రగాళ్ళని ఇంద్రజాలకుల్ని పట్టుకోవడానికి బయలుదేరలేదు కదా అని ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ నవ్వుతూ ఇన్స్పెక్టర్ నిజం బయటపడే వరకు అంతా ఇంద్రజాలంగానే ఉంటుంది అంటూ యుగంధర్ చటుక్కున రాజు భుజం పట్టుకొని రాజు రాజు కారాపు కారపు అని అన్నాడు రాజు సడన్ బ్రేక్ వేశాడు ఏమైంది ఎందుకు ఆపమన్నారు అని ఇన్స్పెక్టర్ అడగగానే యుగంధర్ చుట్టూ చూసి ఇంకా ఉంది